నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలన్న సీఎం, అన్నదాతలకు ప్రపంచం అండగా నిలవాలని వ్యాఖ్య. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై రాష్ట్ర విజిలెన్స్ దృష్టి. 2 రోజుల క్రితం ప్లాంట్లోని పలు కీలక పత్రాలు స్వాధీనం. ఎమ్మెల్సీల సేవలు సద్వినియోగం చేసుకునేందుకు భారాస సిద్ధం. పాలకపక్షాన్ని ఇరకాటంలో పెట్టేలా కార్యాచరణకు నిర్ణయం. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కిషన్ రెడ్డి కొత్త జట్టు. 35 జిల్లాలు మోర్చాలకు నూతన అధ్యక్షుల నియామకం. తొలి రోజు అట్టహాసంగా వింగ్స్ ఇండియా ప్రదర్శన. కేంద్ర మంత్రి సింధియా సమక్షంలో పలు సంస్థల ఒప్పందాలు. తొలిసారి బయటకు అయోధ్య రాములవారి విగ్రహ ఫోటోలు. నేడు కొనసాగనున్న ప్రాణప్రతిష్ఠ క్రతువులు. యాంటీబయాటిక్స్ మందుల సిఫార్సుకు కారణాలు రాయాలి. వైద్యులు ఫార్మాసిస్టులకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు. మణిపూర్లో మరోసారి రెచ్చిపోతున్న సాయుధ మూకలు. 3 రోజుల నుంచి జరిగిన దాడుల్లో 7 హత్యలు.